ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రధాన వార్తలు గమనించినట్లయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచ ఎస్సీ కాలనీలో కొద్దిసేపు ఆందోళన నెలకొన్నది. ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి శ్మశాన వాటికను మున్సిపల్ శాఖ అధికారులు డంపింగ్ యార్డ్గా మార్చడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడికి వచ్చినటువంటి చెత్త ట్రాక్టర్లను అడ్డుకొని పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. మున్సిపల్ అధికారులు ఇక్కడికి రావాలి, శ్మశాన వాటికను ఎట్లా డంపింగ్ యార్డ్గా మారుస్తారంటూ ఆందోళన అధికారులు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి కాలనీ వాసులకు నచ్చ చెప్పడంతో వివాదం సర్ది మలిగింది. వేరే చోట డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని కాలనీ వాసులంతా డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి గొల్లగూడెం వీధిక దగ్గర ఆందోళన ఉధృతికర వాతావరణం నెలకొని ఉంది. వక్ఫ్ భూములు కబ్జాకు గురయ్యాయంటూ వక్ఫ్ స్థలాలలో సర్వే నిర్వహించాలంటూ మత పెద్దలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ అధికారులు సర్వే చేసేందుకు భూముల్లోకి వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ ముస్లింలకు పేద ముస్లింలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తారనే ఒక ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ముస్లిం మహిళలంతా అక్కడికి చేరుకున్నారు. ఆధార్ కార్డులు ఇతర జిరాక్స్ అండ్ రేషన్ కార్డుల జిరాక్స్లు తీసుకొచ్చుకొని అధికారులకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కానీ తాము కేవలం వక్ఫ్ భూముల్లో సర్వే మాత్రమే చేస్తున్నామని, ఇక్కడ ఎవరికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదంటూ అక్కడటువంటి అధికారులు చెప్పడంతో నిరాశతో అక్కడే కొద్దిసేపు ఉండటం ఉన్నారు. దీంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు రంగప్రవేశం చేసి ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ కూడా నచ్చజెప్పి పంపించివేశారు. వక్ఫ్ భూములకు కబ్జాకు గురైనటువంటి ఫిర్యాదు నేపథ్యంలోనే ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సర్వే చేపట్టారు. పూర్తి స్థాయి సర్వే చేపట్టి హద్దులు నిర్ణయిస్తామని కూడా వారు తెలిపారు.